మహిమా ప్రభు స్తుతి మహిమా స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా సూర్యుడు నిన్నే పొగడగ స్వామి సూర్యుడు నిన్నే పొగడగ స్వామి సుమముల గంధం చల్లెనుగా స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా 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 చంద్రుడు నిన్నే పొగడగ స్వామి చల్లని వెన్నెల కొరిసెనుగా స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా స్తుతి మహిమా ప్రభు స్తుతి మేఘుడు నిన్నే పొగడగ స్వామి మేఘుడు నిన్నే పొగడగ స్వామి మయూరి నాట్యము చేసెనుగా మయూరి నాట్యము చేసెనుగా స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా 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 హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్యానికే స్తుతి మహిమా నా యేసయ్యానికే స్తుతి మహిమా స్తుతి 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 మహిమా స్తుతి మహిమా 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 ఈ స్తుతుల ఆరాధనలో ప్రతి బంధనాలు తొలగిపోవును గాక స్తుతి మహిమా స్తుతి స్తుతి మహిమా ఈ స్తుతి ఆరాధనలు మా దుఃఖము సంతోషముగా మారును గాక ఈ స్తుతి ఆరాధనలు మా ప్రశ్నలన్నిటికి జవాబు దొరకును గాక ఈ స్తుతి ఆరాధనలో పరలోక రాజ్యం భూలోకములో వచ్చును గాక నీ చిత్తమే మా కుటుంబంలో జరుగును గాక హల్లెలూయా 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణం సువార్త పట్టణం లూకా సువార్త 2వ అధ్యాయం నుండి తీయబడినది. సో టుడేస్ గాస్పుల్ రీడింగ్ ఇస్ టేకెన్ ఫ్రమ్ లూక్స్ గాస్పుల్ చాప్టర్ 2. ఈ లూకా 2:41 నుంచి 52 వచ్చిన వరకు చాలా గొప్ప సత్యాలు అక్కడ ఉన్నాయి. కొద్దిపాటు సమయంలో దానిని ధ్యానిస్తూ ఇంటికి మన జీవితంలో
మనం ఆశీర్వదింపబడిన కుటుంబములుగా వెళ్ళాలని ప్రార్థిస్తాం. So from Luke chapter 2 verse 41 to 52 there are great secrets hidden in this and we will pray that we will go back with lot of blessings from here. వీలు ఉన్నంత వరకు కొన్ని వచనములైనా ధ్యానిస్తాం. So till we have the our time we will go through few words at least. అన్ని కుటుంబాలు ఉన్నప్పుడు ఎందుకు ఈ కుటుంబానికి మాత్రం తిరు కుటుంబం అని పేరు పెట్టారు? When there are so many families, why only this family is blessed as Trinity family? లెక్కలేని కుటుంబాలు ప్రపంచంలో ఉన్నప్పుడు మీ కుటుంబం తిరు కుటుంబంగా ఎట్లా మారగలుగుతుంది? Innumerable families are there, but how can your family become a Trinity family? లెక్కలేని కుటుంబాలు లోకంలో ఉన్నప్పుడు, when there are innumerable families in the world, ఒక్క కుటుంబం మాత్రం ఎందుకు పండుగ జరపాలి? Only one family, why it has to celebrate the feast? ఆ ఒక్క కుటుంబానికి ఆదర్శ కుటుంబం అని దేవుడు ఎందుకు పేరు పెట్టాలి? Why the Lord has given them as an example for the world? What is the speciality about this holy family? ఈ యొక్క పరిశుద్ధ కుటుంబము గురించి ఆ యొక్క ప్రత్యేకత ఏమిటి? ఎన్నడు ఊహించని ఈ రోజుల్లో మరి విడాకులు చాలా కుటుంబంలో వస్తున్నాయి. So we have never heard it before, but nowadays we hear everywhere they are getting divorced. లవ్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు కానీ కొన్ని సంవత్సరాలే ఉంటున్నారు. కారణం ఏమిటి? They are falling in love and then they are getting married, but they are separating. What is the reason? Avalu jeevithani prarambhinchinappudu emukkalo emukka maamsamlo maamsamani love paata prema paatalu paadina kudumbalu enduku sadanuga vidipothunnaru? The families, when they are getting married, they sing that you are the bone of my bone, flesh of my flesh, and why are they separating? Sadanuga జరగకూడని సంఘటనలు కుటుంబాలలో ఎందుకు జరుగుతున్నాయి? సడన్లీ దేర్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ సపోజ్డ్ టు హ్యాపెన్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యామిలీ. ఇద్దరు మంచిగా జాబ్ చేసుకుంటున్నాం, ఏ కొరత లేదు అని ఆనందంతో వాళ్ళు సొంత ఇంటిలో ఉన్న వాళ్ళు ఇంటిని కోల్పోయే పరిస్థితి, జాబ్ను కోల్పోయే పరిస్థితి, ఇవన్నీ ఎందుకు కుటుంబాల్లో వస్తున్నాయి? Both are working and they are in their own house and they are so happy and suddenly they lost their house and lot of things are happening in their family. కారణం ఏమిటంటె, what is the reason for చాలా మంది కుటుంబాలకు విషయం తెలియదు. Many families do not know this. మొదటి యోహాను 5:19 ఇలా చెప్తుంది. 1 John 5:19 says like this. ఈ లోకమంతా దుష్టుని ప్రవాహములో ఉన్నది. Yes, the world is under the control of evil. ఈ లోకమంతా దుష్టుడు ఆడుకుంటున్నాడు. The Satan is playing around in the world. ఎల భార్య భర్తలను విడదీయాలి? How to separate the husband and wife? మంచిగా అమ్మ నాన్న కన్నీళ్లు తుడవటానికి పుట్టిన కొడుకు కూతురు వాళ్ళకు కన్నీళ్లుగా ఎట్లా మార్చాలి? How the children who are born who are supposed to wipe away the tears of the parents, how they are becoming the cause for the tears of the parents? ఇలా కొన్ని దుష్ట శక్తులు తిరుగాడుతున్న లోకములో మనం ఉన్నాం. So like this some evil spirits are moving around in this world and we are in that world. ఆయన రెక్కల క్రింద ఆయన అగ్ని కవచంలో ఉన్న కుటుంబాలు మాత్రమే తిరు కుటుంబముగా చివరి వరకు జీవించగలుగుతాయి. Only the families which are under the fire and under the wings of the Lord are able to live a life pleasing to God. Praise the Lord. దీనికి ఆ కుటుంబం చేసిన మొదటి రహస్యం ఏమిటి? So what is the first secret which this family has done? లూకా 2:41 first secret. Luke chapter 2 verse 41. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. కుడి చేతిని పైకి లేపి చెప్పండి, ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరము ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? యెరూషలేమునకు. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి వెళ్ళేవాళ్ళు? పాస్కా పండుగ. వెరీ గుడ్, మీకు అర్థమైంది. ఫస్ట్ సీక్రెట్ ఇది. So the first secret was that every year his parents used to go to Jerusalem for the festival of Passover. Hallelujah cheppandi. Hallelujah. 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 Mose dharma shastram prakaram, according to the law of Moses, vallu enta dooramlo unna, how far they might be, 3 saarlu Jerusalemunku vallu vellali. 3 times they need to go to Jerusalem. Danilo in that 3 సార్లు వెళ్ళకపోయినా ఒక్కసారి తప్పనిసరిగా కుటుంబాలు వెళ్ళాలి.
If they are unable to go thrice, at least once that family is supposed to go to Jerusalem. Baga gamaninchandi 3 saarlu Jerusalemunku vallu vellali kutumamanta kalisi ekkada unna Jerusalemunku 3 saarlu vellali. So listen carefully, wherever the family is, 3 times they are supposed to go to Jerusalem. Danlo oka concession. So even one concession is in that. Danilo okka sari compulsory vellali. At least once compulsory they are supposed to go. Hallelujah. Hallelujah. ఎవరెవరు వెళ్ళాలి? హూ ఆల్ ఆర్ సపోజ్ టు గో? 13 సంవత్సరాల అబ్బాయి సంవత్సరం మరి వయసు వస్తే అబ్బాయి మొదలుకొని అందరు వెళ్ళాలి. సో 13 ఇయర్స్ ఇఫ్ ద చైల్డ్ ఇస్ గెటింగ్ విత్ ద చైల్డ్ ఎవ్రీబడీ సపోజ్ టు గో. ఈ రోజు మీలో కొంతమందికి డౌట్ వస్తుంది. సమ్ ఆఫ్ యు ఆర్ హావింగ్ అ డౌట్. యేసయ్యకు 12 సంవత్సరాలే కదా ఫాదర్, మరి దానికి ముందే ఎందుకు తీసుకెళ్లారు ఈ రోజు గుడికి? So you are now thinking, Father, Jesus is only 12 years old, then why did they take him early to the temple? ఇంకొక సంవత్సరం ఆగి ఉంటే ఏమవుతుంది? What will happen if they wait one more year? 13వ సంవత్సరం ప్రారంభం కాక మునుపే, before the 13 year could start, మరియమ్మ యోసేపు కొడుకుకి వాళ్ళు ఎట్లా ఇట్లా ఎదగగలిగారని సత్యమును నేర్పించాలి. So Mother Mary Joseph had to teach how to grow like this to the son. Idigo chudu inni samasaralu bharya bhartaga meeka amma nanaga memu ela tirukudumamuga jeevinchamo ragasyamunu telusukora ani ee 12 samasaralu abbayi ni vaallu gudiki teeskovellutunnaru. So they took the son, come see how as husband and wife we could live together as a trinity family, as a holy family, come we will tell you. They took him to there. Kumara ee 12 samasaralu నీవు మాతో ఉన్నావంటే నీకు తెలీదు, నీవు చిన్నప్పుడే పుట్టిన వెంటనే ఏ రోజు రాజు నిన్ను చంపటానికి ఎదురు చూశాడు నాయనా, మేము 300 కిలోమీటర్లు నీ డాడీ నేను ఇద్దరు ఎత్తుకొని ముద్దాడి పెంచిన కొడుకుని చంపబోతున్నారని పారిపోయాము, మమ్మల్ని కాపాడినది దేవుడే అని తెలుసుకోవటానికి ఆ బాబుకు 12 సంవత్సరాలు అనగా ఇంగ్లీష్లో అడల్ట్ అంటారు, ఆయన అన్నిటిని అర్థం చేసుకునే ఒక వయస్సు, ఆ టైంలో ఈ అబ్బాయిని ఆ దేవాలయమునకు తీసుకెళ్తున్నారు. So to tell him that how Herod was about to kill him, how 300 miles they had to run away to be to save the child, to tell him that when he came to an adult age around 12, that was the time they took him. Apostle Charyalu 17:24 మనం చదువుతున్నాం. Acts of the Apostles 17:24 it says, మేము ఈ రోజు ఇలా జీవించడం, మనగలగడం, సంచరించడం దేవుని కృపయే. If I am able to live like this, move like this, it is only the grace of God. ఈ రోజు మీలో చాలా మంది చివరి ఆదివారం వరకు భార్య భర్తలుగా ఇంకా బ్రతికి ఉన్నారంటే అది దైవ కృపయే, చప్పట్లు కొట్టండి. And today if some of you are able to live like husband and wife till the last Sunday of this year, it is grace of God. మీలో చాలా మంది బైక్ లో బయటికి వెళ్తున్నారు, తిరిగి భద్రంగా ఇంటికి వస్తున్నారు. Many of you are going on the bike, but you are also coming back safely home. నీవు ఎంత జాగ్రత్తగా బైక్ నడిపించినా వెనుక వచ్చినటువంటి లారీ కొట్టేస్తే అంతే నీ జీవితం. How carefully also you ride the bike, if the lorry from behind dashes you, it's gone. మొన్న ఒక పాస్టర్ గారు సదాశివపట్నం నుంచి వచ్చినతో ఏడ్చి విషయం చెప్పారు. One pastor from Sadashivpet, he came to me like this and he cried and he said, నాకు ఇద్దరు కుమారులు. He said, I have 2 sons. Okka koduku daddy neelagane neenu kuda seva cheyalani aashinchina vyakti. One son, he said, Father, daddy, I have a desire like you, I will serve the Lord. Jagrataga tana bike ni nadipinchukuntu velutunnadu. He was very careful in riding his bike and he was going. Venuka nunchi vachina okka truck ayananu taakesi ayana kinda padipoyadu, tala pagilindi kinda padi unnadu, vaallu paaripoyaru. So the truck from behind came and it dashed him and he fell down, his head was broken, they just ran away from there. Kanisam 5 nelalu ICU ward lo unna dabbanta lakshali rappunu anni appu teeskoni vallu pratikinchadaniki try chesaru. So 5 months they tried their level best, they have taken so many loans and they spent so much of money to save him. Kani koduku valaku dorakaledu. But they didn't get back their son. Okkasari venu tirigi chusukondi ee 2018 samasaram anta. So just look back into this 2018, the whole year. Enni saarlu meeru road meeda prayanam chesukuntu velli untaru. How many times you might have traveled on the road. Anduke prabhu aa bidalaku manakaithe prati aadivaram
వారికి మూడు సార్లు ప్రభు సన్నిధికి వచ్చి అన్ని జ్ఞాపకం చేసుకుని దేవునికి వందనాలు అర్పించడానికి ధర్మశాస్త్రం ద్వారా మోషే ద్వారా వారికి ప్రభు బోధించాడు. That's the reason for us it is every Sunday, but for them 3 times in a year they have to come and give thanks to the Lord and think of everything what the Lord has done to them. ఈ చివరి ఆదివారం మీకు కూడా ప్రభువా నీవే కాపాడావయ్యా, లేకపోతే నా భార్య భర్త నాకు దొరికేవారు కాదు, నా పిల్లలు ఈరోజు బ్రతికి ఉండే వాళ్ళు కాదు ప్రభువా, ఇవన్నీ నీ కృపయే ప్రభువా. నా భర్త ఇంకా చికెన్ గునియా, స్వైన్ ఫ్లూ, డెంగ్యూ ఫీవర్ అన్నీ తప్పించుకొని బ్రతికి నాతో ఉన్నాడంటే ఇది నీ కృపయే ప్రభువా అని అంటున్న వాళ్ళ చేతులతో. So today, how many of you say, Lord, I thank you. Today, my wife is with me. My husband is with me. My children are with me. Today, you have saved my husband from every kind of fever and flu. Thank you, Lord. How many of you say, lift up your hand. ఈ రోజు మీ కుటుంబమంతా ప్రభు కందనాలు అర్పించడానికి చప్పట్లు కొట్టు చెప్పండి. So how many of you want to surrender into the hands of the Lord, your family, clap your hands. నీ కృపయే ప్రభువా. Say, Lord, it's your grace. లేకపోతే 2018 సంవత్సరం నుండి ఈ సంవత్సరం దాటి ఇంకొక సంవత్సరంలో మాలో ఒక్కరు కూడా అడుగు పెట్టే వాళ్ళు కాదు. If not Lord, none of us from this 2018 we could enter into the new year Lord. మరియమ్మ యోసేపు బిడ్డను 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్న అబ్బాయికి ఇలాగే చెప్పి ఉంటారు, రా నాయనా 12 సంవత్సరాలు నిన్ను చంపటానికి ఏ రోజు రాజు, నీకు ఎన్నెన్నో అపాయములు కానీ దేవుడే కాపాడాడు, రా మాతో పాటు వచ్చి దేవాలయంలో దేవునికి స్తుతి పాటలు పాడతామని తీసుకొని ఉంటారు. ఆ భావముతో మీరు కూడా కుటుంబాలుగా చేతులు తీసి చప్పట్లు కొట్టు పాడండి. So Mother Mary and Joseph took Jesus telling him this 12 years the Lord God has saved you from the hands of Herod. Come let's give thanks to him and glorify him. నీ కృపయే నన్ను ఆదుకుంటుంది, నీ కృపయే నన్ను నడిపిస్తున్నది, నీ కృపయే నన్ను ఆదుకున్నది, నీ కృపయే నన్ను నడిపిస్తున్నది, కృపయే కృపయే మారని దైవ కృపయే, కల్వరి ప్రేమ కరుణించు ప్రేమ, యేసుని ప్రేమ మారని ప్రేమ, కల్వరి ప్రేమ కరుణించు ప్రేమ, యేసుని ప్రేమ మారని ప్రేమ. ప్రభువా ఎన్నో సార్లు మా జీవితంలో సోలిపోతాం, ఆగిపోయి మా జీవితంలో ముందుకు సాగలేమో అని భయపడిన సమయంలో సంవత్సరం అంతా కాపాడి చివరి ఆదివారం నీకు వందనాలు చెల్లించడానికి ఇక్కడికి తీసుకొచ్చావా. ఆ కుటుంబంతో పాటు మేము కూడా దేవాలయంలో ప్రవేశించి మా కుటుంబముల కోసం వందనాలు అర్పిస్తున్నామని గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి, ఆరాధించండి. We were so much disappointed this whole year with so much of disappointment, destruction in our life Lord, but you have saved us and this last Sunday along with that holy family we to enter into your temple to give you glory and thanks. Soli povu samayamulella nannu adukonu krupa needhe, soli povu samayamulella బలహీన సమయములెల్లా నన్ను బలపరచు కృప నీవే, బలహీన సమయములెల్లా నన్ను బలపరచు కృప నీవే, కృపయే కృపయే మారని దైవ కృపయే, హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. ఈ పాట పాడిన వేళలో 365 రోజులు మీకు ఒక టీవీ స్క్రీన్ లాగా ఇట్లా వెళ్ళిపోయి ఉండాలి, అందుకే మీరు చప్పట్లు కొట్టారు. When we were singing this hymn
365 days, what all has happened, it should have gone like a screen before you. Munnane start ainatundi appude ayipindi. It's like as if just recently it started and is and come to an end also. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Nenu munde cheppataniki marchipoyanu. I forgot to tell you before inle. Meerandaru ee varam mee kutumamanda kalisi ikkadiki vachi unte baagundedi. This week if you all would have come with your families it would have been very nice. Ee varam devudu mee kutumamattani ayina rakkala krinda badranga daachukoni kaapade varam. So this week is a week where God will protect all of you under his holy wings. Father munde cheppi unte mem kutumba samethanga ikkadiki vachedu kada father. Father if you would have told us before we would have come with our families. I don't know that memory power. నాకు అంత జ్ఞాపక శక్తి లేదు. మన్నించండి. సో ప్లీజ్ ఫర్గివ్ మీ. కానీ మీ కుటుంబ మొత్తాన్ని ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టండి ఇప్పుడు ఆత్మీయంగా. Now in spirit bring all your family members and make them sit over here. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సో ఎవ్రీ ఇయర్ దే విల్ గో as a family to the temple of Jerusalem. కాబట్టి ప్రతి సంవత్సరము ఒక కుటుంబముగా వాళ్ళు యెరూషలేమునకు దేవాలయానికి వెళ్ళేవాళ్ళు. ఫెయిత్ఫుల్నెస్ ఇన్ గోయింగ్ టు గాడ్. కాబట్టి దేవుని యొద్దకు వెళ్ళడానికి ఆ నీతి ఆ నీతి గల తనము వాళ్ళలో ఉన్నది. నో లేమ్ ఎక్స్క్యూజ్. వారికి ఎటువంటి ఇదిగో నేను ఇలా రాలేను అని చెప్పడానికి లేదు. వారు పొంగి పొరలి హృదయముతో ఆనందముతో ఉన్నారు కావున వారు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళవలసిందే. సో దే హార్ట్స్ వర్ ఓవర్వెల్మ్డ్ విత్ జాయ్ అండ్ హ్యాపీనెస్ సో ఫర్ ష్యూర్ దే వర్ సపోజ్ టు గో దేర్. ఇప్పుడు మా కుటుంబంలో జరిగినది ఒకటి గుర్తుకొచ్చింది చెప్పాలా వద్దా? సో నౌ ఐ రిమెంబర్డ్ వన్ థింగ్ వాట్ హ్యాపెన్డ్ ఇన్ మై ఫ్యామిలీ షుడ్ ఐ సే ఆర్ నో? ఎవరు చెప్పలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఫాదర్ ప్రసంగం చెప్పేవాళ్ళు ఇక్కడ నుంచి ప్రసంగం చెప్తారు, మేము మౌనంగా కూర్చొని వింటూ వెళ్ళిపోతాం. ఇట్లా ప్రశ్న ఎవరు అడగలేదే. మారిపోయింది కాలం. చప్పట్లు కొట్టండి ఒకసారి. సో సమ్ ఆర్ సేయింగ్ ఫాదర్ దోస్ హూ ఆర్ ప్రీచింగ్ దే ఓన్లీ ప్రీచ్ దే డోంట్ ఆస్క్ క్వశ్చన్స్ లైక్ దిస్. నౌ ద డేస్ ఆర్ చేంజ్డ్. మీరు నా కుటుంబ సభ్యులు. యు ఆర్ లా మై ఫ్యామిలీ మెంబర్స్. మీరు నాతో మాట్లాడాలి, నేను మీతో మాట్లాడాలి, దానికి పేరు ప్రసంగం. సో ఐ షుడ్ టాక్ టు యు, యు షుడ్ టాక్ టు మీ, దట్ ఇస్ కాల్డ్ ప్రీచింగ్. హల్లెలూయా. 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 నాకు ఎంత విలువ ఉందో అంత విలువ మీకు కూడా ఉంది. సో ద వాల్యూ విచ్ ఐ హావ్ ఫర్ మీ యు ఆల్సో హావ్ ద సేమ్ వాల్యూ. అందరము దేవుని బిడ్డలమే. We all are children of God. Hallelujah. Hallelujah. మా కుటుంబంలో జరిగిన విషయం ఇది. So what happened in my family I'm sharing. ప్రతి సంవత్సరం మొదటి రోజు అనగా జనవరి 1st మొదటి రోజున. So every year on January 1st the first day of the year మా మమ్మీ డాడీ మా వెనుక ఉంటారు. My mummy and daddy they will be behind us. ఇంటిలో పెద్ద బిడ్డ మొదలుకొని చివరి బిడ్డ వరకు అందరిని లైన్ గా నిలబెడతారు. సో ఫ్రమ్ ద ఫస్ట్ చైల్డ్ ఆఫ్ ద ఫ్యామిలీ టిల్ ద లాస్ట్ చైల్డ్ ఆఫ్ ద ఫ్యామిలీ దే మేక్ అ స్టాండ్ ఇన్ అ లైన్. పేద కుటుంబమే కావున మధ్యతర కుటుంబమే కావున మరి వారికి తోచిన రీతిలో మా అందరి చేతిలో ఒక ప్లేట్ పెట్టేవాళ్ళు. So we were a middle class family so they used to put a plate in all our hands. కొంతమంది చేతిలో పండ్లు ఉంటాయి. So some of us used to have fruits. కొన్న మంది చేతిలో కొద్దిగా బియ్యం ఉంటది. In some they would have rice grains. కొన్న మంది చేతిలో మరి చాక్లెట్స్ ఉంటాయి. Some will have chocolates. లైన్ గా ఇట్లా పొమ్మంటారు. So they used to ask us to go in a line. అక్కడ ఉన్న విచారణ గురువు దగ్గరికి వెళ్ళమంటారు. So we go to the parish priest over there. వెనుక మా మమ్మీ డాడీ ఉంటారు. And back my mummy and dad used to stand. ఫస్ట్ ఇప్పుడు సిస్టర్ అక్క నా అక్క నిలబడతది. So first used to stand my elder sister, she's a nun sister. Salavanchi aa gurulu daggara divanalu pondukuntaru. She'll bow her head and take blessing from the priest. Maaku tochina prema kanukaga pandu gaani edo okati aa kanukaga purulaku istaru. So as a love offering whatever is possible from our family we will give it to the priest. Ala okkaru tarvata okkaru yeduguru pillalu line ga nilabadtam. So like that one behind the other 7 of us we used to stand. Chivariga maa mummy daddy kuda akkadiki velli gurulu daggara nilabadtaru. So in the last my mummy daddy go and stand in front of the priest. Aa roju maaku tirukudumba pandugalaga jarigese. So that day is to be the day of the holy family celebration. Ippudu nenu ekkada eppudu ye kudumbamlo ye vicharanalo alanti chudaledu ippudu. So nowadays I don't see like that anywhere in any church, any parish, in any family. Aa aashirvadame. ద
that blessing. ఆ గురువులు ఇచ్చిన ఆశీర్వాదమే. The blessings of those priests. ఏడుగురు పిల్లల్ని దేవుడు గొప్ప స్థాయిలో లేవనెత్తి ఈ రోజు నడిపించాడు. God blessed 7 of us and lifted us to the heights of the mountain. తల్లి దండ్రులు ఎలా నేర్పిస్తున్నారో దానిని బట్టే సంతతిలో ఉన్న పిల్లలు కూడా ఆశీర్వాదముగా మారుతారు. How the parents teach the children, in that way only the children will transform. మరియమ్మ యోసేపు వీళ్ళిద్దరూ తన కుమారుని అలాగే తీసుకుని వెళ్ళి ఆ దేవాలయంలో ప్రభును కర్పించి ప్రార్థన చేసేవాళ్ళు. Mother Mary and Joseph, they took in the same way they took Jesus and surrendered him to the Lord and prayed. ఈ రోజు ఈ దేవాలయంలో మీ కుటుంబమంతా ఇక్కడికి ఉండేటట్టు మీరు భావించి ప్రార్థిస్తూ ఉండండి. So you need to imagine that your whole family is over here in the presence of God and pray. ఈ ప్రార్థన ద్వారానే పెద్ద పెద్ద విపత్తు పెద్ద పెద్ద ఆపత్తు నుండి మీ భర్తను భార్యను పిల్లల్ని దేవుడు కాపాడబోతున్నాడు. Amen. So through this prayer only the Lord is going to save your wife, your husband, your children from every kind of danger. హేరోదు రాజు చాలా గొప్ప వ్యక్తి. Herod was a very great person. ఆయన అనుకుంటే ఎక్కడ ఏ అడ్రస్ లో ఈ వ్యక్తి చిన్న బాబు దాగి ఉన్నాడో తెలుసుకోగలుగుతాడు. If he want, he can immediately easily know where Jesus is. తనకు విరుద్ధంగా ఎవరిని రాజు అని చెప్పుకుంటే ఎవరిని పుట్టితే వెంటనే చంపేస్తాడు. So against him, if somebody says that he is the king, he would easily kill them. ఆ చిన్న బాబుని ఎత్తుకొని వాళ్ళు దేవుని ద్వారా కాపాడాలంటే దీన్ని ఎట్లా మర్చిపోగలుగుతారు? 12 సంవత్సరాలు నానా కుమారుడా నిన్ను కాపాడింది మేము కాదు, అంత గొప్ప రాజు చేత నుండి కూడా దేవుడు కాపాడాడయ్యా అని తీసుకుని వెళ్ళి ఆ కుమారుని అర్పించిన ఆ పండుగ తిరు కుటుంబంలో ఒక్క భాగం. So how can they forget that 12 years how God protected Jesus from the hands of Herod? So they took him and they thanked the Lord in Jerusalem. ఇక్కడ కూర్చున్న ఎంత మంది 12 సంవత్సరాల కంటే ఎక్కువ ప్రాయంలో ఉన్నారు చేతులెత్తండి. So how many of you seated over here are more than 12 years and above? చేతులు మంతిగా ఎత్తండి. Lift up your hands properly. మీరు ఎన్ని సంవత్సరాలకు దేవునికి వందనాలు చెల్లించాలి? So how many years do you need to thank the Lord for? Konda mandi antunnaru na birthday naaku teliyadu na vayasu naaku etla telusu. So some are saying that I do not know my birthday only father, how can I tell my age? So inni samasaralaku vandanalu arpinche dinamuga ee dinamunu manam maarchukovali. So we need to transform this day as a day of thanksgiving for all these years blessing. Every year this was happening in their family. ప్రతి సంవత్సరము కూడా ఇది వారి కుటుంబంలో జరుగుతూ ఉన్నది. ఎవ్రీ ఇయర్ టు జెరూసలేం. ప్రతి సంవత్సరము యెరూషలేమునకు. దానితో పాటు ఇంకొక మాట ఉంది. అలాంగ్ విత్ దట్ వన్ మోర్ వర్డ్ ఇస్ దేర్. పాస్కా పండుగను కొనియాడటానికి కుటుంబ సమేతంగా వాళ్ళు వెళ్ళేవారు. దే యూస్డ్ టు గో టు సెలబ్రేట్ ద ఫెస్టివల్ ఆఫ్ ద పాస్ ఓవర్ అలాంగ్ విత్ ద ఫ్యామిలీ. పాస్ ఓవర్ ఫెస్టివల్ మీన్స్ వాట్? పాస్కా అనగా ఏమిటి? ఎవరైతే వాళ్ళ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, whoever is in a financial crisis in the family, santanavaram lekunda koratato unnaro, if they do not have children in their family, aanandamunu kolpoyi unnaro, if they have lost their joy, vaaru jeevithamulo bandhakalalo unnaro, if they are in the bondages in their life, vaaru jeevithamulo agiptu laaga bandiyuluga bandimbabadi cherasalalo maa jeevithamulo vidudale leda ani edustu unnaro. If they are crying like the people of Egypt, how they were been bound and there is no deliverance in our life, they are crying like that. Passover anaga pasca panduga ante daati velle panduga. So Passover means crossing away and going. Mee dukkham nundi meeru daati santoshakaramana jeevithaniki velle panduga aa rojulu jaripevaal. Crossing across from your sorrows to joy is called Passover. ఇక్కడికి వచ్చిన మీ అందరికి అది ఈ రోజు జరిగి తీరాలి. Amen. So for all those who have come over here, that should happen in your life. రెండు విషయాలు మనం నేర్చుకుంటున్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. Two things we are learning and meditating upon. Every year that family was full of gratitude. Prati samacharamu aa kutumbamu krutagnata bhavamuto unnadi. Renda vishayam emitante, and the second thing is prati samasram daati vellali prabhu, gata jeevithamlo unna baadalu kashtalanu daati vellali prabhu, paapamunu daati velli parishuddha jeevithamnu kollalani vaalu prati samasram paska
దాటి వెళ్ళే పండుగను కొనియాడేవాడు. సో ఎవ్రీ ఇయర్ లార్డ్ వి నీడ్ టు క్రాస్ ఓవర్ అవర్ సిన్ఫుల్నెస్ అవర్ సారోస్ అవర్ పెయిన్స్ అండ్ ఎవ్రీ ఇయర్ దిస్ వాస్ దట్ దే పాస్ ఓవర్ దే యూస్ టు సెలబ్రేట్. మనమందరం కూడా అదృష్టవంతులం. వి ఆల్ ఆర్ బ్లెస్డ్ పీపుల్. ఈ పండుగను కొనియాడిన తిరు కుటుంబం గురించి మనం ధ్యానించినప్పుడు, so when we are meditating upon the family who celebrated this feast, vallu poraadi pondukonna aashirvadamulanni mana meede ee roju raabothundi. So whatever they have received, the blessings and that blessings are going to come upon us. Ee roju meeru kuda konni vishayallo ee paapamu nundi daati aa ఆశీర్వాదకరమైన శాపమును దాటి ఆశీర్వాదకరమైన సంవత్సరమునకు మనం అడుగు పెట్టాలని ఈ సంవత్సరం కాక మునుపే దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. So many of us also, the Lord wants us to also cross over from the curses and enter into the year of blessing, and that's the reason the Lord brought us here. చాలా మందికి అదృష్టం లేదు. Many of them do not have that blessing. చాలా మంది రేపు వస్తారు ముత్తంగికి. Many will come tomorrow. మీలో ఎంత మందికి తెలుసో మరి? I don't know how many of you know. Father Anthony Sami gar ikkada nilabadi aa roju cheppaaru ee vishayam. Father Anthony Sami, that day he stood here and he said like this. Ayina ila cheppadu, 3 samasaralu nenu ikkada unnanu, first time raatrilo గుడి అంతా నిండిపోయిన సంవత్సరం ఈ సంవత్సరమే అని చెప్పాడు. క్రిస్మస్ రోజు అలా జరిగింది. సో హీ సెడ్, 3 ఇయర్స్ ఐఎమ్ ఓవర్ హియర్ ఫ్రమ్ పాస్ట్ 3 ఇయర్స్, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐ సీ పీపుల్ ఫర్ ద నైట్ మాస్. దే హావ్ ఫ్లాక్డ్ ఇన్ అండ్ దే వర్ ఫుల్ ఇన్ ద హాల్. పగలు పూట క్రిస్మస్ ఇక్కడ మళ్ళీ జరిగినప్పుడు, అండ్ ద నెక్స్ట్ డే వెన్ వీ హ్యాడ్ క్రిస్మస్ సెలబ్రేషన్, ఈ గుడి పైన ఉన్న బాల్కనీ బయట కిక్కిరిసి జనాలు తిరుగుతున్నారు. So we saw that people were full in the hall, and even the balconies were full, and also the people outside, when they were walking, there was no space. Christmas roju ikkada 20 mandi police lu vachi mari traffic control cheyalsina paristhi ayipindi. So on the Christmas day, 20 of the police people had to come and they had to control the traffic. Kani, but meer adrishtavantulu, you are blessed. Meeru correct ga kotta samasara ikkadiki raledu. You did not come exactly on the new year. Paatha vishayamu, paatha muchattlu, paatha shapam daati aashirvadakaramaina samasramlo adugu pettataniki devude mimmalni korukoni erukoni ikkadiki teesukochu. So from the past life, from the past sorrows, from the past sin, for you to enter into the year of blessing, the Lord has brought you 2 days ahead. Idi pasca panduga jarupataniki kutumbalaga devudu teesukochina dinam. So this is the day the Lord has brought us as a families to celebrate the Passover. Enda mandiki deva neenu ఆ నూతన సంవత్సరం అడుగు పెట్టడానికి ముందు ఈ పాపాన్ని దాటి వెళ్ళిపోవాలి ప్రభా, ఈ శాపమును దాటి ఆశీర్వాదకరమైన భూమికి వెళ్ళిపోవాలి ప్రభా అని ఆశించే వాళ్ళ చేతులతో ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సో హౌ మెనీ ఆఫ్ యు డిజైర్ దట్ ఫాదర్, లార్డ్, దిస్ ఇయర్ ఐ షుడ్ ఎంటర్ ఇంటూ దిస్ ఇయర్ క్రాసింగ్ ఆల్ మై సిక్నెస్ మై సిన్ అండ్ మై కర్సెస్. చేతులతో చెప్పండి, ప్రభువా, నీ దివ్య ఆత్మను మా మీద కుమ్మరించు. నీ దివ్య ఆత్మను మా మీద కుమ్మరించు. ఒకవైపు నేను కడుగబడాలి, ఒకవైపు నేను కడుగబడాలి, ఇంకొకవైపు ఆత్మతో నూతనీకరింపబడాలి, ఇంకొకవైపు నేను ఆత్మతో నూతనీకరింపబడాలి. దివ్య ఆత్మ, దివ్య ఆత్మ, దిగి రమ్ము, దిగి రమ్ము. ఈ తిరు కుటుంబం గురించి, ఈ తిరు కుటుంబం గురించి ఒక్కొక్క రహస్యమును నేర్పిస్తూ ఉండగా, ఒక్కొక్క రహస్యమును నేర్పిస్తూ ఉండగా, మేము కూడా, నేను కూడా తిరు కుటుంబములకు కలిగిన ఆశీర్వాదములన్నిటిని, తిరు కుటుంబమునకు కలిగిన ఆశీర్వాదములన్నిటిని మేము కూడా ఈ రోజు సొంతం చేసుకోవాలి, మేము కూడా ఈ రోజు సొంతం చేసుకోవాలి. ఆమేన్. ఇది పాస్కా పండుగలాగా మారిపోవాలి, ఇది పాస్కా పండుగలాగా మారిపోవాలి. ఆమేన్. ఓ జీసస్, ఓ జీసస్, we believe, we believe today, today we will have the Passover experience, we will have the Passover experience from the last year, from the last year, as we go into the new year, as we go into the new year, wash us Lord, wash us Lord, anoint us Lord, anoint us Lord, renew our lives Lord, renew our lives Lord, renew our family Lord, renew our family Lord. Divyatma digirammo నూత్నీకరించుము మా కుటుంబాన్ని, నూత్నీకరించుము మా కుటుంబాన్ని, దివ్యాత్మా దిగిరమ్ము, దివ్యాత్మా
కుటుంబాలను దేవా మాలో ఎన్నో భయము ఆందోళన ఆవేదన ఉండగా ఈ భయమును దాటి ధైర్యముతో వచ్చే సంవత్సరమును అడుగు పెట్టి భాగ్యముకు కావాలని చెప్పండి కొట్టాడు Lord, when there is so many fear and trials and temptations and disturbance in our life, Lord. Yes, Lord, we shall enter into the new year with a great courage in our hearts. మా బలహీనతలను తొలగించి శక్తితో లేపి సాక్షులైన కుటుంబాలుగా ఆదర్శవంతమైన కుటుంబాలుగా నేను నా కుటుంబం వచ్చే సంవత్సరం గొప్ప సాక్షులుగా మారాలని ఆశతో ఎదురు చూస్తూ పాడండి Yes, pray that every weakness may be removed from you and fill you with the strength and you and your family with a blessing enter into the new year. Pai gadilo bayamuto unna shishulavale bayamu andolanato chikki nasinchipothunnamu. Pai gadilo bayamuto unna shishulavale భయము ఆందోళనలో చిక్కి నశించిపోతున్నాము గిదియోను బలముతో లేపిన సర్వశక్తుడా మమ్ము కూడా నీ శక్తితో లేపగరావా గిదియోను బలముతో లేపిన సర్వశక్తుడా మమ్ము కూడా నీ శక్తితో లేపగరావా చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ ఎన్నో కుటుంబాలను విడాకుల కోసం వారిని ఎట్లా బంధించాలని ట్రై చేస్తున్నాడు సాతానుడు ఈ యుద్ధంలో కుటుంబాలు గెలవాలి ప్రభువా Many families, the Satan has brought them for the divorce. In this moment, Lord, let there be a great salvation and you save those families, Lord. అభిషేకించు మమ్ము నీ ఆత్మతో అభిషేకించు అభిషేకించు మము నీ శక్తితో అభిషేకించు మము నీ శక్తితో దీవించు మా కుటుంబాలను దీవించు మా కుటుంబాలను నీ తిరు కుటుంబ దీవెనలు కురిపించు మా నీ తిరు కుటుంబ కురిపించుమా నీ దీవెనలను ఆమేన్ కురిపించుమా నీ దీవెనలను యేసయ్యా మా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా కురిపించుమా నీ దీవెనలను అంధకార శక్తులని దేవుడిచ్చే దీవెనల ద్వారా మీ కుటుంబాన్ని వదిలిపెట్టి యేసు నామమున పడిపోవును గాక మీ కుటుంబాలు కూడా మరియ తల్లి వలె యోసేపు వలె వాళ్ళ యేసు వలె తిరు కుటుంబంగా మారిపోవును గాక యేసు రక్తం ప్రతి కుటుంబం మీద చిలకరింపబడును గాక చిలకరించి యేసయ్యా నీ రక్తమును ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబం ఈ రోజు ప్రత్యేక దీవెనలు పొందుకొందును గాక Every family has come here. They receive special blessings in their lives. Glory Baba, Hallelujah, Hallelujah, Hallelujah. Pasca panduga, ఇప్పుడు మనం కూడా జరుగుదాం. Hallelujah, 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 Hallelujah. హల్లెలూయా హల్లెలూయా యేసు రక్తం మా కుటుంబాన్ని రక్షించును గాక ఆమేన్ జీసస్ సేవ్ అవర్ ఫ్యామిలీస్ యేసు రక్తం ద్వారా మా కుటుంబం భద్రంగా దీవించును గాక ఆమేన్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ మై ఫ్యామిలీ బి బ్లెస్డ్
మా కుటుంబం పాపమును దాటి ఆశీర్వాదకరమైన సంవత్సరంలో అడుగుపెట్టునుగా. Let our families cross over every curse and enter into the year of blessing. ప్రేమ లేకుండా ఉన్న కుటుంబాలు ఆ ప్రేమ లేని తనమ నుండి ప్రేమలో సాగరములో మునిగి తేలే సంవత్సరం ప్రారంభమవునుగా. There is no love, let them be filled with the rivers of love in their families. తప్పిపోయిన కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులను ఏడ్పించిన కుమారులు కుమార్తెలు రాబోయే సంవత్సరంలో వారికి ఆనందముగా మారుదురుగా. Amen. The daughters and sons who have gone astray, the daughters and sons who have fallen into sin, today may they become a blessing in the coming year to their families. దేవునికి ప్రియమైన బిడ్డ చేతులెత్తి మీ కుటుంబములో ఏది దాటి నూతన సంవత్సరంలో ఏ మంచితనం ఏ మంచి కార్యం ఏ శుభకార్యం ఏ అద్భుతం జరగాలని మీరు వేచి ఉన్నారు. ప్రభుత్వం ఒక నిమిషాలు చెప్పండి, కుటుంబ పరంగా చెప్పండి, కుటుంబం మొత్తాన్ని జ్ఞాపకం చేసుకుని చెప్పండి. So as a family, lift up your whole family, together with your family, pray what is that which you want to receive in the new year. Maybe what are the curses you want to get rid of. Just tell it to the Lord and pray. ఏ దుఃఖకరమైనటువంటి సాగరంలో మునిగిపోయిన మా కుటుంబం దాన్ని దాటి కనీసం వచ్చే సంవత్సరమైనా మా కుటుంబంలో వెలుగు రాదా ఆశీర్వాదం రాదా అని కన్నీటితో మొరబెట్టండి. దేవా మా కుటుంబం మొత్తాన్ని చేతులెత్తి నీకు అర్పిస్తున్నానయ్యా. Tell him, Lord, I lift up my whole family into your hands. మా ఇంటిలో ఆ పాస్క ఇప్పుడే విన్నాము, దాటి వెళ్ళాలి. ఇది కాదు నా జీవితం. తిరు కుటుంబం ఇలా ఉండేవాళ్ళు కాదు, తిరు కుటుంబంలో ఇలాంటి ఆశీర్వాదం లేకుండా ఉండేవాళ్ళు కాదు, శాపముతో జీవించిన కుటుంబం కాదు. కానీ మా కుటుంబంలో అన్ని ఉన్నాయి, మా కుటుంబం ఎందుకు ఇలా మారకూడదని ఆశతో ప్రార్థించండి. Yes, pray with a desire, why not my family be like a holy family? In their family there was no curse, in their family there was no sin. Lord, even in my family it should not be there. Lord, I too want to pass it over. Say to him, ఆ కుటుంబం తిరు కుటుంబంగా మారటానికి కారణం యేసు ప్రభు కుటుంబంలో ఉన్నాడు. Yes, for that family to be a holy family, Jesus is in their family. యేసు ప్రభు ఏ కుటుంబంలో ఉన్నాడో, in the family where Jesus is, ఆ కుటుంబంలో ఏ కొరత ఉండదు. There will be no lacking be in that family. ప్రభువా, మా కుటుంబంలో నీ ఉన్నావయ్యా. Lord, are you there in our family, Lord? నీ ఉంటే ఈ బాధలు ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు ఇన్ని అవమానములు ఇన్ని శాపము ఎందుకు ప్రభు అని అడగండి. Ask him, Lord, if you are there, why so many curses, why so many humiliations and why so much of sin in my family. ఈ రోజు మొదటి పట్టణములో ఏడ్చిన ఏడ్పులకు కన్నీళ్లు కార్చిన ఆ కన్నీటికి బహుమానమైన ఒక చిన్న బాలుడు సామువేలుని ఎత్తుకుని వచ్చిందంట ఆ హన్నా అనే స్త్రీ. Yes, the first reading. For the tears which she shed, for the waiting which she really desired, and that tears, a small son Samuel she brought into the temple. ఏ దేవాలయములో ఆమె కన్నీళ్లతో ఏడ్చిందో అదే దేవాలయమునకు బాలుని ఎత్తుకొని వచ్చిందంట. Hannah, in the temple where she cried, to the same temple she brought Samuel. ee muttangi devalayamulo enno samasaraluga edustunna maa paristhiti kuda prabhu adanni daatti memu kuda aashirvadam pondukonnamani andari mundu saakshyam cheppi aanandinche dinamulu udayam agunu ga kaani aashanta prarthinchandi. Yes, Lord, from so many years in this Muttangi we are crying and shedding tears. Yes, Lord, this year should become a year where we come with a great testimony to testify before your people. Kaani adi jarugalante na paapamunu daatali kada prabhu, na shaapamunu daatali kada, na chedalavatlu daati vellali kada, naku neerpumayya deenini daati nenu vellite naku nijamaina panduga na intilo jarugutadi. But if that has to happen, I have to cross over my sinfulness, I have to cross over my weaknesses, sinful tendencies. Tell it to the Lord, which is that, Lord, I need to come out of. Manalo kondamandi ila edustu unnam. Some of us are crying like this. Neenu daati vellali ee chedalavaatu naku vaddani korukonna malli malli padipothunnanu prabhu nannu kuda marchamani meeru kuda edavandi. Say, Lord, I don't want to be in this sinfulness, Lord. I want to pass over it, but I'm unable. I'm time and again falling into the same sin. Pray that you transform my life this year. Meelo kondamandi kudumbanni chusi andaru navukuntunnaru. Some of your families,
When people look at you, they laugh at you. దేవుని నమ్మావు, దేవుడు ఏం చేసాడు అని మమ్మల్ని చూసి హీనంగా హేళనంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు ప్రభా. Yes Lord, you trusted the Lord and you'll go to the Lord. What has happened to your family? They humiliate us like that and they laugh at us, Lord. Na paatha jeevithani paapa jeevithani vadalu padtaan yesayya. Lord, I will leave away my sinfulness, my sinful tendencies, Lord. Kanisam vacha samasramaina maa kudumbamlo aa adbhutam jarugada prabha. Lord, at least in this coming year, will not the blessings and miracles happen in my family? Yes, ayya, tappipoyinattu mee pillalalo kondha mandi tappipoyi unnaru. Vaalla kosam eduvandi. Yes, as Jesus was missing, many of your children are lost in their lives. Vaalla kosam prabhu daggara tallidannulara, నా కొడుకు సరిగా చదవలేకపోతున్నాడు, కూతురు మాటలు వినట్లేదు, చదువుకోవట్లేదు, రకరకాల సమస్యలు ఇవన్నీ తీసుకొని మోసుకొని ఇక్కడికి వచ్చారు. దించండి యేసు పాదంలో మోకరించి. Yes, cry to Jesus. Maybe they are unable to study, they are unable to live a holy life, they are unable to be obedient. Lift up all that to the Lord and cry to him. ఈ మోకాళ్ళ క్రింద నేను చేస్తున్న ప్రార్థనలో సాతానుడు మా కుటుంబంతో ఆడుకుంటున్న సాతాను యొక్క రెక్కలు కాలిపోను గాక. Amen. His knees are kneeling down and praying. Let the wings of the Satan be burned in this prayer as I pray. మా కుటుంబాన్ని ఏడిపిస్తున్న సైతానుడు పూర్తిగా శక్తిని కోల్పోను గాక. Amen. The Satan may lose all his powers as he is worrying our family. Pasca panduga dwara prati kudumbaniki raavalasina adbhuta karyamulu ikkada cherina prati kudumbamlo vachunu gaaka. Amen. Every miracle which is supposed to come to the Passover feast, may it come in the families, all those who are here. Meer edustuna prati edpulaku vache samasaram ee edpule kaanukaga mari mee kudumbamlo goppa karyamulu jarugunu gaaka. Amen. The tears which you are shedding this year, may the same tears become blessing in your life and gift for you in the next year. Chethalu digattiga chappalu kottani mi prarthanalo mimmalni kalipinche prarthana ippudu jarugutundi. Amen. Yes, your mighty clap. The prayer which you are praying now is a prayer which gives you victory. Ee bhulokamulo deenini bandistaro adu paralokamulo bandimabadani palikina Yesu Kristu namulo meelo pani chestunna mee kudumbamulo pani chestunna meelalo pani chestunna prati dushta shaktulu Yesu namulo bandimabadunu gaaka. In your family, in your personal life, in your children, whatever evil spirits are working in you right now, by the authority God has given me, I bind you Satan, release these families, release these families. Hallelujah. 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 Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah. యేసు నామములో మన ప్రార్థన చేసేదాన్ని జరుగును గాక. ఆమేన్. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ వాట్ ఎవర్ ప్రేయర్ వి ఆర్ మేకింగ్ బి ఆన్సర్డ్ రైట్ నౌ. ప్రభువా, మా తల్లిదండ్రులను ఈ రోజు మీకు అర్పిస్తున్నాం. లార్డ్, వి సరెండర్ అవర్ పేరెంట్స్ టు యు టుడే. కన్నీటితో బిడ్డలైన మా మీద దేవుడు కరుణ చూపాలని ఆశతో విలపిస్తున్న మా అమ్మ నాన్నను గుర్తించి ప్రార్థిస్తున్నాం. My parents who are crying in tears that we should be blessed. My mommy and daddy, we surrender to you and we pray. పిల్లల విషయంలో నా పిల్లలకు త్వరగా సెటిల్మెంట్ కాలేదు అని ఏడుస్తున్న ప్రతి బిడ్డ గురించి ప్రార్థిస్తున్నాం. The parents who are crying for their children for their settlements, we pray now. నాకు ఒక మంచి ఉద్యోగం దొరకదా అని ఏడుస్తున్న యవ్వన వయసులో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. Yes, will I not receive a nice job like that young people are crying? We pray for them. Pellai peindi naku santanavaram ledu prabhu nannu kuda ee balayesulaga oka kodukunu gaani kooturu gaani ichi divistadani vedisthunna baadhisthunna rodisthunna
ప్రతి కుటుంబాన్ని అర్పిస్తూ ప్రార్థిస్తూ. ఎవ్రీ ఫ్యామిలీ హూ ఆర్ క్రైయింగ్ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్, దే డోంట్ హ్యావ్ చిల్డ్రన్, ఫర్ సచ్ పీపుల్ హూ ఆర్ సో మచ్ బ్రోకెన్ అండ్ ఇన్ పెయిన్, వి ప్రే ఫర్ దట్ ఫ్యామిలీ టుడే. భార్య భర్తలు విడిపోయిన కుటుంబాల కోసం ప్రార్థిస్తూ. వి ప్రే ఫర్ దోస్ ఫ్యామిలీస్ హూ ఆర్ సెపరేటెడ్. ఇంకా మీకు ఏం కావాలో చేతులెత్తి మీరు ప్రభువు వైపు చూస్తూ ప్రార్థించండి. సో మోర్ వాట్ ఎవర్ యు వాంట్, లుక్ ఎట్ ద లార్డ్ అండ్ ఆస్క్ హిమ్ అండ్ ప్రే. యేసు మరియా యోసేపుల నజరేతు కుటుంబం, యేసు మరియా యోసేపుల నజరేతు కుటుంబం, దేవుని చిత్తం నెరవేర్చిన పవిత్ర ఈ కుటుంబం, దేవుని చిత్తము నెరవేర్చిన పవిత్ర ఈ కుటుంబం. అవరోధాలు ఎదురైనా ఆపదలు వెంటాడినా భయపడక బాధపడక జీవించిన కుటుంబం, భయపడక బాధపడక జీవించిన కుటుంబం. తిరుకుటుంబం, 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 ఈ తిరుకుటుంబం, 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 మన కుటుంబానికి ఆదర్శం తిరుకుటుంబం, 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 మన కుటుంబానికి ఆదర్శం. యేసు మరియా, యేసు మరియా యోసేపుల నజరేతు కుటుంబం, దేవుని చిత్తము నెరవేర్చిన పవిత్ర ఈ కుటుంబం. భార్యను ప్రేమించిన భర్తను గౌరవించిన భార్య, ఇంటికి ఇంటిని పోషించిన యజమాని, ప్రార్థించిన మంచి ఇల్లాలు, తల్లి తండ్రిని గౌరవించిన గారాల పుత్రుడు, ఇదే ఇదే కుటుంబం, నజరేతు నవ్య కుటుంబం అని చప్పట్లు కొడుతూ పాడు. భార్యను ప్రేమించిన భర్త, భర్తను గౌరవించిన భార్య, భార్యను ప్రేమించిన భర్త, భర్తను గౌరవించిన భార్య. చేతులు పైకి లేపి చెప్పండి, యేసయ్యా, బాల యేసుగా, బాల యేసుగా, చిన్న బిడ్డగా, చిన్న బిడ్డగా, ఇంటిలో బిడ్డగా, ఇంటిలో బిడ్డగా, అనుభవించిన శ్రమలన్నీ నీకు తెలుసు కదా, అనుభవించిన శ్రమలన్నీ నీకు తెలుసు కదా, మా బిడ్డల విషయంలో, మా బిడ్డల విషయంలో, ప్రతి శ్రమను, ప్రతి శ్రమను ఈ రోజు చూచి, ఈ రోజు చూచి, కరుణతో కదలి, కరుణతో కదలి, మా ఇంటికి వస్తున్నందులకై స్తోత్రం, మా ఇంటికి వస్తున్నందులకై స్తోత్రం. మరియ తల్లి, మరియ తల్లి, కలత చెందిన, కలత చెందిన, దేవుని వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ, దేవుని ఆత్మను పొందుకొని, దేవుని ఆత్మను పొందుకొని, తరతరముల వారికి, తరతరముల వారికి, ధన్యురాలుగా జీవించిన తల్లి, ధన్యురాలుగా జీవించిన తల్లి, స్త్రీలందరిలో, స్త్రీలందరిలో, ఆశీర్వదింపబడిన స్త్రీ, ఆశీర్వదింపబడిన స్త్రీ, ఇక్కడ ఉన్న స్త్రీలందరినీ, ఇక్కడ ఉన్న స్త్రీలందరినీ, మంచి భార్యగా, మంచి భార్యగా, మంచి తల్లిగా, మంచి తల్లిగా, మంచి కోడలుగా, మంచి కోడలుగా, ఇక ఇంటిలో ఉన్న బాధ్యతలను, ఇక ఇంటిలో ఉన్న బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడానికి, సక్రమంగా నెరవేర్చడానికి, ప్రత్యేక ఆత్మ, ప్రత్యేక ఆత్మ, ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఇప్పుడే, ఇప్పుడే, ప్రతి స్త్రీ మీద వచ్చును గాక, తల్లిదండ్రులు తల్లిదండ్రులు జీవించే విధానాన్ని బట్టి, జీవించే విధానాన్ని బట్టి, గర్భ ఫలము కూడా, గర్భ ఫలము కూడా, ఆశీర్వదింపబడిన కావున, ఆశీర్వదింపబడిన కావున, ఇప్పుడే, ఇప్పుడే, వీరికి, వీరికి, తల్లిదండ్రులుగా, తల్లిదండ్రులుగా, నీవిచ్చిన బిడ్డలందరూ, నీవిచ్చిన బిడ్డలందరూ,
ఆశీర్వదింపబడును గాక. పునీత జోజప్ప గారా, పునీత జోజప్ప గారా, మౌనముగా ఉండి, మౌనముగా ఉండి, మంచి భర్తగా, మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి తండ్రిగా, ఆ కుటుంబాన్ని ఆదుకున్న తండ్రి, ఆ కుటుంబాన్ని ఆదుకున్న తండ్రి, మా కుటుంబాలను కూడా దీవించండి, మా కుటుంబాలను కూడా దీవించండి. మంచి భర్తగా, మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి తండ్రిగా మార్చుము, మార్చుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాబోయే నూతన సంవత్సరానికి కావలసిన ఆశీర్వాదములన్నీ ఈ సెంటర్ మీద, మీ మీద, మీ బంధుమిత్రుల మీద, మీరెవరి కోసం ప్రార్థిస్తున్నారో వారందరి మీద రావాలని ఆశతో దేవుని దీవెనల కొరకై ప్రార్థించండి. ప్రభు మీతో మీ కుటుంబాలతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మా, మీరు ఇంతసేపు విన్న సందేశము ద్వారా, మీరు ఏడ్చిన ఏడ్పులను గమనించిన ప్రభు, మీరు నిజంగా హృదయం విప్పి ప్రార్థించిన ప్రతి ప్రార్థనను ఈరోజు మొదటి పట్టణంలో హన్న జీవితాన్ని దీవించినట్లు, ఈరోజు సువిశేష పట్టణంలో తిరు కుటుంబంలో వాళ్ళు కోల్పోయిన కుమారుని దేవాలయంలో కనుగొనే విధంగా చేసినటువంటి దేవుడు, ఈ దేవాలయంలో దేనిని మీరు పొందాలని వచ్చారో అవన్నిటిని మీకు సమృద్ధిగా దయచేసి రాబోయే సంవత్సరాన్ని దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you, and may these blessings remain with you this year and in the coming year throughout our life. Amen.